అరగడం అధినేత పిలిచి మందలించుగానే మళ్ళీ మామూలు అవటం ఆ నేతకు అలవాటైంది. ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటివరకు 5-6 సార్లు ఇదే సీన్ రిపీట్. ఇంతకి ఆ సీనియర్ నేతకున్న అసంతృప్తి ఏంటి? చీటికి మాటికి అలకలకు కారణం ఏంటి? ఈ లీడర్ వైఖరిపై అధిష్టానం మాట ఏంటి? ఇంతకి అసలు ఆ సీనియర్ లీడర్ ఎవరో, ఆ కథ ఏంటో చూద్దాం. ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మధ్య వరుసగా అలకపాన్పు ఎక్కుతున్నారు. మంత్రివర్గం నుంచి తప్పించినప్పటి నుంచి అలకల పర్వం కొనసాగుతూనే ఉంది. మంత్రివర్గం నుంచి తప్పించారని ఓసారి, ఎమ్మెల్యేలు తన మాట వినడం లేదని ఇంకోసారి, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని మరోసారి, ఇలా కారణాలు ఏవైనా ఆయన అలగడం కామన్ అయిపోయింది. ఇక ఈసారి పోలీసులు తనను పట్టించుకోవట్లేదని ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్లు కూడా తనకు అవసరం లేదంటూ డీజీపీకి లేఖ రాశారు బాలినేని. తరచూ అలకలతో వార్తల్లో నిలిచే బాలినేని తాజాగా ఫేక్ డాక్యుమెంట్ స్కామ్ కేసులో పోలీసుల వ్యవహార శైలిపై అలిగారు. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్మెన్లను తిరిగి పంపించారు. ఫేక్ డాక్యుమెంట్ స్కామ్ కేసులో అసలు దోషుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై బాలినేని సీరియస్ అయ్యారు. ఈ కేసులో వైసీపీ నేతలున్నా వదిలిపెట్టొద్దని పలుమార్లు బాలినేని అధికారులకు సూచించారు. ఈ కేసులో ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని ఇటీవల కలెక్టర్ సమక్షంలో ఎస్పీని కోరారు. పోలీసులు తన సూచనలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై అలకబూనారు. బాలినేని అధిష్టానంపై అలగడం కొత్తేం కాదు, ఇదివరకే 5 సార్లు రిపీట్ అయింది. మొదటి నుంచి ప్రకాశం జిల్లాలో వైవి సుబ్బారెడ్డి బాలినేని మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది. దానికి తోడు మంత్రి పదవి నుంచి తొలగించడంతో బాలినేనికి పవర్స్ తగ్గాయని, ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. మంత్రిగా పదవి నుంచి తనను తప్పించి ఆదిమూలపు సురేష్ను కొనసాగించడంపై బాలినేని వైసీపీ అధిష్టానంపై అలకబూనారు. అప్పటి నుంచి మంత్రి సురేష్తోనూ బాలినేనికి స్థానికంగా విభేదాలు కొనసాగుతున్నాయి. సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ నుంచి తరచుగా ఒంగోలులో బాలినేని చుట్టూ భూ వివాదాలు, ఆరోపణలు తలెత్తాయి. అప్పటి నుంచి సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. తన బంధువు భాస్కర్ రెడ్డి వైజాగ్ ఫారెస్టు భూములు, ఒంగోలు వెంగముక్కపాలెం వెంచర్ భూ కబ్జాల అక్రమాల్లో మంత్రిగా ఉండి లబ్ధి చేకూర్చడమనే ఆరోపణలతో వైసీపీలో అలజడి రేగింది. ఈ సమయంలోనూ అధిష్టానంపై అలకబోలిన బాలినేని ఏకంగా మీడియా ముందే కంటతడి పెట్టుకున్నారు. జిల్లాలోని వైసీపీ నాయకులు బాలినేనిపై సీఎం జగన్కు గతంలో ఫిర్యాదులు చేయడంతో సొంత పార్టీ నేతలే తనపై కుట్ర పన్నుతున్నారని భావిస్తున్నారు. మార్కాపురం సీఎం టూర్లోనూ ప్రోటోకాల్ వివాదంతో మరోసారి అలిగారు. ఇప్పుడు ఒంగోలులో జరిగిన భూ ఆక్రమణలపై సెట్ కేసుల నేపథ్యంలో మరోసారి బాలినేని అలకబూనారు. ఈ కేసులో అసలు దోషుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. విభేదాలు ఎలా ఉన్నా వాటివల్లే బాలినేని తరచూ అలుగుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. బాలినేని సీఎం జగన్కు బంధువు కాబట్టే ఈ అలకల పర్వం కొనసాగుతోందని పార్టీ నేతలు అంటున్నారు. గతంలో సీఎం పిలిచి మాట్లాడడంతో బాలినేని కూలయ్యారు. ఇప్పుడు మరోసారి అలిగి తన గన్మెన్లను తిరిగి పంపడంతో వైసీపీ అధిష్టానం మరోసారి బాలినేనిని పిలిచి మాట్లాడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.